ఏంద్రా అక్కేదంటే సపోర్ట్ చేస్తలేరేంది చెప్పుండ్రి మావయ్యని నేనే దగ్గర ఉండి అను దగ్గరికి తీసుకువెళ్తాను దట్స్ ఆల్ సూర్య మావయ్య కూతురు అనూహ్యని ముందు నేనే చూశాను ఓ గౌరవంగా ఉండే స్థానంలో ఉంచి అప్పుడు మావయ్యకి చూపించి ఇదిగోండి మావయ్య మీ కూతురు అని చెప్పాలనుకున్నాను నేను చేసింది తప్ప అమ్మా తప్పు పులు తర్వాత తర్వాత ఏమైందో చెప్పు నేను గుళ్ళో అనూని పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను పెళ్లికి అను ఒప్పుకుందా ఒప్పుకుంది అనే కంటే ఒప్పించాను అండం కరెక్ట్ అమ్మా నిజానికి ఆ అమ్మాయికి అప్పట్లో అంతకన్నా వేరే దారి కూడా లేదు నీ పనేయేలా నా పని అవ్వ చేసుకున్నాను అనుకున్న దాని ప్రకారం నా డబ్బు నా మోహన్ కొట్టు నా డబ్బు 20 లక్షలు నా చేతిలో పడాలి నేను నిన్ను వదలాలి చెప్పకుండా నీకు తెలియకుండా పెళ్లి నిర్ణయం తీసుకున్నా అందుకే ఇలా బిడిసికొట్టిందేమో నన్ను క్షమించమ్మా నన్ను క్షమించమ్మా తప్పు అనను కాని అసలు పెళ్లి దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముచిందిరా అంతకన్నా టైంలో ఏం చేయగలనమ్మా నాకు మరో ఐడియా తట్టలేదు అక్కడ అంత టైం లేదు పోనీ ఆ బ్రోకర్ గాడి మోహన్ డబ్బైనా కొట్టేసుంటే అను మిగిలిండేది కదా నిజమే కానీ నా దగ్గర డబ్బేది అంత డబ్బు కావాలంటే మళ్ళీ నిన్నే అడగాలి నీకే చెప్పగలిగితే అసలు పెళ్ళెందుకు అనుని ఏకంగా ఇంటికే తెచ్చేవాడిని కదా పెళ్లి అనుతో అనుకోవడానికి ఒక కారణం ఉందమ్మా ఇప్పటిదాకా ఇంట్లో మన బంధువుల్లో మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లా ఉన్నాం అంటే ఏదో పరాయి వాళ్ళలా ఉంటున్నాం అనిపిస్తుంది నిజం చెప్పు మనకి ఇంపార్టెన్స్ ఎక్కడుందమ్మా ఇల్లు మెయింటైన్ చేస్తున్నాం బిజినెస్ మొత్తం చూస్తున్నావు కాబట్టి వాళ్ళు నీకు భయపడుతున్నారే గాని నిన్ను గౌరవిస్తున్నారా వాళ్ళు వాళ్ళు తెగ రాసుకు పుసుకు తిరుగుతున్నారు నన్ను కలుపుకుంటున్నారా జగ్గప్ప పద్నాన సాత్విక్ బాబాయిలు అన్నదమ్ములు అందుకే వాళ్ల పిల్లలు దగ్గర వాళ్ళయ్యారు కానీ నువ్వు జగ్గప్ప మరదలివి నీ కొడుకు నేను మనం పరాయి వాళ్ళం అలాని వాళ్ళని చెడ్డవాళ్ళు అనడం లేదు అనూని పెళ్ళాడితే సూర్య మావకి సొంత అల్లుండవుతాను నువ్వు వియ్యపురాలివి అలా మనం ఇంపార్టెంట్ స్థానంలోకి వస్తాం అనుకున్నాను మన స్థాయిని బంధువుల్లో పెంచుదాం అనుకున్నాను ఉద్దేశంలో ఏమన్నా తప్పుందా అమ్మా నువ్వింత డీప్ గా ఆలోచిస్తావని ప్రతి విషయం ఇంత లోతుగా గమనిస్తావని నేను అనుకోలేదు కైలాష్ నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఏ తప్పు చేయలేదు
చేయవు కూడా. నాకు ఆ నమ్మకం వచ్చింది. సరే, జరిగిందేదో జరిగింది, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదమ్మా, అను తన ఊరెళ్ళింది. మావయ్య ఖచ్చితంగా ఈరోజో రేపో అక్కడికి వెళ్ళి తీరుతాడు. కూతుర్ని వదిలేసైతే ఉండలేడు కదా. అయితే ఈలోగా నేనే అను ఊరెళ్ళి జరిగింది అనుకు చెప్పి నేను నిర్దోషినే నమ్మించి పెళ్లి చేసుకుని మావయ్యకి అప్పగిస్తాను. పెళ్లి కొప్పించు చాలు, మావయ్య మీ పెళ్లి చేసేలా నేను కథ నడిపిస్తాను, సరేనా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? పిచ్చి విధవ. సరే, నీకు ఆ 25 లక్షలు ఇస్తాను. ఆ బ్రోకర్ గాడి మోహన కొట్టు, మళ్ళీ వాడు మన జోలికి రాకుండా ఉంటాడు. నీ పని నువ్వు చేసుకోవచ్చు. వస్తానమ్మా. నా కొడుకు ఎంత మంచి పని చేస్తున్నాడు, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడుతున్నాడు. ఏంట్రా ఇది, నీకేమైనా పిచ్చి పట్టిందా? అను విషయం మీ అమ్మకు చెప్పడం ఏంట్రా? నువ్వు చెప్పింది విన్నా కూడా ఆవిడ నిన్నలా వదిలేయటం ఆశ్చర్యంగా ఉంది మామా. దట్ ఈస్ కైలాష్. అర్థమైందిగా మామా? ఓ మాట చెప్పనా, అందరితో గొడవపడి తనకు కావాల్సింది సాధించుకోవడం పాత పద్ధతి. అందరితో మంచిగా ఉంటూ మనకు కావాల్సింది వాళ్ళకి దక్కకుండా చేస్తూ వాళ్లే మనకు కావాల్సింది మనకు అందించేలా చేసుకోవడమే లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు మనం అమ్మ దృష్టిలో మిస్టర్ క్లీన్, మిస్టర్ పర్ఫెక్ట్. వెళ్ళి అనూను పెళ్లి చేసుకుని రారా నాన్న అంటూ 25 లక్షలు ఇచ్చి మరీ పంపించింది పిచ్చి తల్లి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా మామా? అను వాళ్ల ఊరెళ్తాను, అనూను కలుస్తాను, తను ఎందుకు పారిపోయిందో కనుక్కుంటాను, నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదని సర్ది చెప్తాను. అమ్మను బుట్టలో వేసుకున్నట్టుగానే అమ్మాయి గారిని వేస్తాను. అనూను పెళ్ళాడి కోట్ల ఆస్తికి ఏకైక వారసుడిగా మారతాను. ఇదంతా అవుతుందంటావామా? అయ్యి తీరాలి. ఈ కైలాష్ కోటీశ్వరుడు అవ్వాలన్నా, కోటి మందికి ఒక్కడుగా మిగలాలన్నా ఇదే జరగాలి. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. కీర్తన జాగ్రత్తగా విను, ఈరోజు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ డే. ఐశ్వర్య గ్రూప్ని అలైక్య గ్రూప్లో కలపబోతున్నాం. ఐశ్వర్య గ్రూప్ అన్నది రేపటి నుంచి హిస్టరీ, అది చరిత్రలో మాత్రమే మిగిలి ఉంటుంది.
సర్ నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నావు కదా మీరు చెప్పాక వెళ్ళకుండా ఉంటానా సర్ గుడ్ వెళ్ళు అక్కడ మన వాళ్ళు రెడీగా ఉన్నారు కోర్ట్ అమీనా లాయర్ అందరూ కోర్ట్ ఆర్డర్ తో సిద్ధంగా ఉన్నారు నువ్వు వెళ్ళి డైరెక్టర్స్ అందరిని కలిసి సంతకాలు తీసుకొని కంపెనీ బోర్డు మార్పించు షూర్ సర్ కానీ సూర్య గారి సంతకం మిగతా వాళ్ళ సంగతి నువ్వు చూడు నాన్నగారి సంతకం సంగతి నేను చూస్తా ముందైతే నువ్వు వెళ్ళు వెళ్తున్నాను సర్ మరి మీరు అందరూ సంతకాలు చేశారు కదా చేశారు కావాలంటే చెక్ చేసుకోండి అక్కర్లేదు సో బోర్డ్ డైరెక్టర్స్ అందరి తరపున మీ నలుగురు వచ్చారన్నమాట అవును కానీ సూర్యగారు సంతకం చేయలేదు కదా పర్వాలేదు అదేంటి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ ఇంత మంది డైరెక్టర్స్ సంతకం చేశాక ఇంకా ఆయన కాదనే హక్కుందా అయినా సూర్యగారు సంతకం విషయం వీరుగారు చూసుకుంటారు హలో లాయర్ గారు హలో మేడం కోట అమీనా వచ్చారు హలో సర్ నమస్తే మేడం ఇప్పుడు మనం నిర్మోహమాటంగా ముక్కుపిండి మరి ఫ్యాక్టరీని రాయించుకోవచ్చు అందుకు విరుద్ధంగా ఏం జరిగినా అమీనా గారు చూసుకుంటారు గుడ్ అప్పుడే రెడీ చేయించారా అవును మేడం గుడ్ ఇంకెందుకు ఆలస్యం ఆ బోర్డు తీసి ఈ బోర్డు పెట్టండి అలాగే మేడం డ్రైవర్ సార్ త్వరగా పోని అలాగే సార్ ఏంటయ్యా ఇది ఫాస్ట్గా వెళ్ళమంటే అర్థం కావటం లేదా ఓకే మేడం
డ్రైవర్ త్వరగా పోని. అలాగే సార్. నేను చూసుకుంటా, మీరు టెన్షన్ పడకండి డాడీ ప్లీజ్. మర్యాదగా మాట్లాడండి. ఏ నీకు మర్యాద ఏంటి? ఏ అధికారంతో ఇదంతా చేస్తున్నావు? అసలు అప్పు ఇవ్వమన్నదెవరు? అది ఎలా తిరిగిస్తావో కూడా చెప్పనివ్వకుండా ఫ్యాక్టరీ టేక్ ఓవర్ చేస్తారా? అప్పు యాక్సెప్ట్ చేసింది సూర్య గారు. అప్పు తిరిగి కట్టాలని నోటీస్ పంపాం. దానికి రెస్పాన్స్ రానప్పుడు టేక్ ఓవర్ చేయడం కామన్. కావాలంటే చట్టం ఇక్కడే ఉంది, అడుగు. చెప్పరేంటండి అలా వింతగా చూస్తూ నిలబడతారే? అవునమ్మా, కోర్టు పర్మిషన్ ఇచ్చాకే ఈ టేక్ ఓవర్ జరుగుతోంది. ఇది జరిపించేందుకే కోర్టు అమీనాను పంపించింది. అమీనా గారు, కోర్టు అడ్రస్ చూపించండి. ఓకే సార్, ఇదిగోండి మేడం. అనవసరం. ఫ్యాక్టరీ టేక్ ఓవర్ కి చట్టం మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చిందో వీటిని ఆపటానికి మాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది. వాటి గురించి ఎంబీఏ చదివిన నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ ఫ్యాక్టరీలోకి అడుగు పెట్టే అధికారం నీకెవరిచ్చారు? ఎవరు అండ చూసుకొని నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు? నన్ను చూసుకుని 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 నన్ను చూసుకుని
ఎస్, నేను చెప్తేనే కీర్తన ఇక్కడికి వచ్చింది. నేను చేయమంటేనే ఐఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ బోర్డు తీయించి మా అలేఖ్య గ్రూప్ బోర్డు అక్కడ పెట్టిస్తోంది. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ అబ్జెక్షన్? అంటే మమ్మల్ని స్థితికి తీసుకురావడానికి నువ్వు హైదరాబాద్ వచ్చావు అన్నమాట? ఎస్. నువ్వుండు దీపు. నిజం చెప్పు వీరు, నువ్వు నా కోసం చీ నాన్న కోసం ఇక్కడికి రాలేదు కదా? రాలేదు, 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 రాలేదు. తండ్రి ప్రేమ కోసం ఇక్కడికి రాలేదు కదా? తండ్రిని చూడడం కోసం వచ్చాను. తండ్రి ప్రేమ కోసం రాలేదు. కావలసిన ప్రేమ దొరికితే ఇక్కడే ఉంటానన్నాడు అబద్ధం కదూ? కాదు, నిజంగా నా మనస్ఫూర్తిగా అన్న మాట అది. అంటే అంటే ఏంట్రా ఇదంతా? ఎందుకెంత దారుణం చేస్తున్నావు? తండ్రిగా మీ నుంచి నాకు కావలసిన ప్రేమ దొరికితే నిజంగా నేను ఇక్కడే ఉండేవాడిని. కానీ మీ ప్రేమలో తేడా ఉంది. మీ అందరి ప్రేమలో వ్యాపారం ఉంది, కొలతలున్నాయి. దీపు మీద ఒక రకమైన ప్రేమ, ఋత్విక్ మీద ఇంకో రకమైన ప్రేమ, మరి నాపైన నమ్మకం లేని ప్రేమ.